చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి జరిగిన ఆర్జీటీయు కేటీ సెట్ 2020లో భాగంగా పీలేరు మండలం కోటిపల్లి బాయ్స్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ కేంద్రంలో 150 మంది అభ్యర్థులకు గాను 146 మంది హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పగడ్బందీగా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించినట్లు కోటిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు 10వ తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారని, ఈ ఏడాది కోవిడ్ కారణంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్ష జరగనందున మొదటిసారి ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి ఆర్జీయు కేటీ సెట్ 2020 ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు. ప్రవేశ పరీక్షకు చీఫ్ సూపరింటెండెంట్గా బి వేణుగోపాల్ రెడ్డి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా టి గంగాధర్ రెడ్డి పర్యవేక్షించారు. 11 గంటల నుంచి 1 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ జరిగాయి. చాలా ప్రశాంతంగా కోవిడ్ వ్యాప్తిని నిరోధిస్తూ విద్యార్థులను భౌతిక దూరం పాటిస్తూ వారందరినీ కూడా భౌతిక మాస్క్ ప్రతి ఒక్కరిని ధరిస్తూ అదేవిధంగా శానిటైజర్ ఉపయోగిస్తూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి. ఎటువంటి మాస్క్ కాపింగ్ అవకాశం లేకుండా జరిగినాయి. 150 మంది విద్యార్థులకు గాను 146 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. 4 విద్యార్థులు